మీద చాలా కేసులు ఉన్నాయంట. దాని మీద ముందు ఇప్పుడు ముందస్తు బెయిల్ పిటిషన్ మీలాంటి వాళ్ళు వేసినా కూడా ప్రచారం ఏంటంటే ఆ కేసులో ఆయనకి ముందస్తు బెయిల్ ఒకవేళ వచ్చింది అనుకోండి, వచ్చింది రాలేదు ఏదో జరుగుతూ ఉంది అంటే మొత్తం అసలు కమ్మేసింది చంద్రబాబు నాయుడు గారిని, ఏదో మొత్తం ఒక పెద్ద అవినీతి జరిగింది ఇప్పటిదాకా బయటకు రాలేదు, రకరకాలుగా చెప్పుకుంటూ ఉన్నారు కదా వాళ్ళ మీడియాలో. ఇంతవరకు టచ్ చేసేవాడు రాలేదు, ఇప్పుడు వచ్చాడు చూడండి, ఈ టైప్ ఆఫ్ వ్యాఖ్యలు చేసుకుంటూ ఒక ఆనందం పొందే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏంటి ఈ కేసులకు సంబంధించి కేసులతోటి కట్టడి చేయాలి అనేటువంటి జరుగుతున్న ప్రయత్నాల మీద లక్ష్మణ్ గారు? ఎస్, ప్రధానంగా మనం చర్చించాల్సిన విషయం, ప్రతి ఆంధ్ర వాళ్ళకు కూడా తెలియాల్సిన విషయం, తెలుగు వాడికి కూడా తెలియాల్సిన విషయం, ప్రపంచానికి కూడా తెలియాల్సిన విషయం ఏంటంటే, ఈ కేసు కొద్దిపాటి పూర్వపరాలు కనుక పరిశీలించినట్లయితే పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యతోటి చట్టానికి వ్యతిరేకంగా కోర్టును కూడా అబ్యూజ్ ఆఫ్ పవర్ చేసే విధంగా వీళ్ళు ప్రవర్తించారని చెప్పి నాలుగు అంశాలు మీకు చెప్తానండి. ఈ అంశం అంతా కూడా 2017లో జీవో నెంబర్ 4 ద్వారా వచ్చిన అంశం. 2017 సంబంధించినటువంటి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషను, తర్వాత డిజిటల్ సంథింగ్ అలాంటి దాని మీద సంబంధించినటువంటి ఎవరికైతే మరి వృత్తి నైపుణ్యం కొరకు ఏర్పాటు చేసి దాని ద్వారా కొంత ఫండ్స్ రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో మరి ఎలుగు మరి ఎవరైతే ఇబ్బంది పడుతుంటే పూర్వ విద్యార్థులు ఉన్నారు వాళ్ళందరిలో కూడా ఎలుగులో తీసుకురావాలని చెప్పేసి వాళ్ళకు కూడా మంచి భవిష్యత్తు కలిగించాలని చెప్పేసి చేసినటువంటి ఒక మంచి చర్య. అయితే 2017 సంబంధించి జరిగినప్పటి నుంచి జరిగిన సందర్భంలో 2021లో అంటే 9/12/2021లో మిస్టర్ అజయ్ రెడ్డి గారు ఈ కేసు నమోదు చేయడం జరిగింది. ఈ 2017 నుంచి ఇప్పుడు జరిగిన సారాంశాలు ఏమీ లేవు. తర్వాత అజయ్ రెడ్డి గారు పెట్టిన కేసులో కొంతమందిని ముద్దాయిలు చూపించి 2036 మంది అక్యూజుడ్గా కొంతమందిని తర్వాత చూపించిన సందర్భం మనకు తెలుసు. అంటే ఇన్వెస్టిగేషను 1 year 10 months వరకు జరిగింది. దానికి సంబంధించి ప్రధానంగా ఒక కేసు డైరీ అనేది ఒకటి ఉంటుంది. పోలీసు వాళ్ళు ఏ రోజు ఇన్వెస్టిగేషన్ చేశామా, ఎవరెవరు ముద్దాయిలు చేశామా, ఎవరో రోల్ ఉందా, దానికి సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళు మెయింటైన్ చేస్తున్నటువంటి అంశం. ఇది చట్టమైనటువంటి అంశం. అయితే ఇక్కడ జరిగిన అంశం ఏంటి, ఈ 36 మంది అక్యూజులు చేసినటువంటి విధానంలో కానీ, తర్వాత 8 మంది అరెస్ట్ చేసి కోర్టు పెట్టిన విధానంలో కానీ, తర్వాత 164 స్టేట్మెంట్స్, కొంతమంది ఐఏఎస్ ఆఫీసులు మా రోల్ ఉంది అని స్వయంగా వాళ్ళు చెప్పిన విధానం ఏదైతే ఉందో, వాళ్ళ ముద్దాయిలు చేర్చుకుంటూ వాళ్ళ స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేసుకుంటూ వచ్చిన విధానం ఏదైతే ఉందో, దానికి సంబంధించి ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారు రోలు చెప్పలేదు, చంద్రబాబు నాయుడు గారి యొక్క పాత్ర ఎక్కడా కూడా వివరించలేదు. సడన్గా 8/9/2023 చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడానికి నైటు 11 గంటలకు వెళ్ళి 9వ తారీఖున ఆయన్ని ఎర్లీ మార్నింగ్ అరెస్ట్ చేసినట్టు చూపించి 10వ తారీఖున రిమాండ్ చేసినట్టు విధానం ఏదైతే ఉందో, ఇక్కడ కీలక అంశం ఏంటంటే 8/9/2023 దానికి ముందు ఏం జరగాలండి, పోలీసు వాళ్ళు సిఐడి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు రోల్ ఉందని చెప్పేసి ముందు కోర్టుకు తెలియజేయాలి, కోర్టుకు తెలియజేసి ఒక మెమో వేయాలి, మెమో మీద నెంబర్ రిఫరెన్స్ ఉండాలి, దానికి సంబంధించి కేసు డైరీ కూడా కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాలి, అప్పుడు కోర్టు అనుమతి కోరుతున్నటువంటి విధానం. ఆ సందర్భంలోనే వాళ్ళు తర్వాత చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడానికి చేరాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి ఒకవేళ వాళ్ళు నిజంగా రోల్ ఉన్నట్లయితే. కానీ ఇక్కడ జరిగిన అంశం ఏంటి, వాళ్ళు కోర్టులో మెమో ఫైల్ చేయాల, కేవలం రిమాండ్ కోర్టులో 8/9/2023 ఫైల్ చేశామని చెప్పేసి చెప్పారు. అయితే కోర్టు ముందు కేసు డైరీ కూడా ప్రొడ్యూస్ చేయాల, కేసు డైరీకి సంబంధించిన అంశాలు చెప్పలా, గ్రౌండ్ ఆఫ్ అరెస్ట్ చెప్పలా, తర్వాత బాబు గారి యొక్క రోల్ చెప్పలా. అన్నిటికన్నా ప్రధాన అంశం ఏంటంటే, బాబు గారు అక్యూజ్ నెంబర్ 37 అని ఈ రోజు రిమాండ్ రిపోర్ట్లో చూపించారు కదా, ఆ 37 అనేది రిమాండ్ రిపోర్టుకు ముందే మెమో వేసి కోర్టులో 8/9/2023 చెప్తున్నటువంటి మెమోలో చూపించలా. కాబట్టి దీన్ని బట్టర్ ఏమర్థమవుతుంది, వాళ్ళు కోర్టును పూర్తి స్థాయిలో మిశ్రపం చేయడమే కాకుండా కోర్టు కూడా అన్ని పరిగణలో తీసుకోకుండా ఈ విధంగా వ్యవహరించడం అనేది చట్ట రూపంలో మనం ఫస్ట్ ప్రధానంగా మనం అందుకే రిమాండ్ రిపోర్ట్ రిటర్న్ చేయడానికి మనం అడిగిన మెయిన్ ఒక వన్ ఆఫ్ ది గ్రౌండ్ అదండి. తర్వాత 2వ అంశం, సరే రిమాండ్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నారు. దానికి సంబంధించి అన్నిటికన్నా ప్రధానంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్ఎస్జి దానికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసినటువంటి సెక్యూరిటీ పరిధిలో ఉన్నారు. ఒకవేళ కన్సర్న్ జడ్జి గారు రిమాండ్ చేయాలని భావించినప్పుడు ఎన్ఎస్జి సంబంధించిన చీఫ్ ద్వారా రిపోర్ట్ తెప్పించుకోవాలి, రాజమండ్రి జైలును సందర్శించి ఆయన ఒక రిపోర్ట్ ఇవ్వాలి, లేదా జైలు మాన్యువల్ ప్రకారం
లోకల్ మెజిస్ట్రేట్ కో లేకపోతే ఒక అడ్వకేట్ కమిషన్ అపాయింట్ చేసో లేదా స్వయంగా ఎవరైతే రిమాండ్ చేసి రాజ్యం చేసి స్వయంగా రాజమండ్రి జైలు సందర్శించి ఒక రిపోర్ట్ తెచ్చుకొని బాబు గారికి సెక్యూరిటీ సరైన ఉందని చెప్పేసి భావించాల్సిన పరిస్థితిలో అవన్నీ విస్మరించి ఎవరైతే కుట్ర పన్నుతున్నారో ఏ ప్రభుత్వం అయితే కేసు పెట్టిందో ఆ ప్రభుత్వం ఇచ్చిన రిపోర్ట్ మీద కోర్టు రిలై అవ్వడం అనేది మాత్రం చాలా బాధాకరణీయం. ఎందుకంటే పదే పదే లైఫ్ థ్రెటనింగ్ ఉందనేది విషయం మనం తెలియజేస్తున్నాం. నిన్న చెప్పిన ప్రధానాంశం కూడా కోర్టులో కూడా బాబు గారికి లైఫ్ థ్రెటనింగ్ ఏముంటదంటే ఎన్హెచ్ఏ సంబంధించినటువంటి సెక్యూరిటీ విత్డ్రాల్ చేసుకొని కేవలం పోలీసు వాళ్ళు పెట్టినటువంటి సిఐడి వాళ్ళు పెట్టిన కేసులో జైలు పంపించి సెక్యూరిటీ తగ్గించి తర్వాత సరైనటువంటి ఏమి కూడా మానిటరింగ్ చేయనటువంటి పరిస్థితిలో ప్రాణ ప్రమాదం ఉందని చెప్పేసి మనం పూర్తి స్థాయిలో కూడా చెప్పుకున్నటువంటి అంశం అట్లా ఉంది. అట్లాగే కోర్టులో జరిగినటువంటి కొన్ని అబ్యూజ్ ఆఫ్ ఇష్యూస్ అండి, అంటే అది కోర్టు విమర్శించడం కాదు, అర్థం చేసుకోవాలి. ఎందుకంటే 8/9/2023 వాళ్ళు మెమో ఇస్తే మెమో నెంబర్ ఉండాలి కదా, సిఎఫ్ఆర్ నెంబర్ ఉండాలి కదా, మరి ఏమైంది కోర్టు దాన్ని పరిశీలించొద్దా? నేను ఉదాహరణ చెప్తానండి, గతంలో రఘురామ కృష్ణరాజు గారి కేసులో సుప్రీంకోర్టు బెయిలు రిలీజ్ చేస్తూ మీరు సూరిటీ పెట్టుకోమని ఆధారాలు ఇస్తే ఆదేశాలు ఇస్తే దానికి సంబంధించి నేనే స్వయంగా రఘురామకృష్ణ గారికి సంబంధించి బెయిల్ బాండ్స్ అన్ని కూడా కోర్టులో సబ్మిట్ చేస్తే దాని అన్ని కూడా డిజపరింగ్ చేసేసి కోర్టు స్టాప్ అంతా కూడా ఆ రోజు సూరిటీ పెట్టుకోనియకుండా చాలా మళ్ళీ ఆయన ఇబ్బంది పెడతానికి సుప్రీంకోర్టులో తప్పుడు సమాచారం ఇచ్చిన విధంగా కూడా మేము చూస్తున్నాం, దాని మీద మేము కంప్లైంట్స్ ఉన్నాం. కాబట్టి ఇది చేసింది ఎవరు? రఘురామకృష్ణరాజు గారి కేసులో ఇదే సిఐడి అథారిటీస్. తర్వాత మీకు అంటే ఇది చెప్పాలో చెప్పకూడదో కానీ ఒక నాకు జడ్జి గారు చెప్పారండి, ఈ సిఐడికి సంబంధించినటువంటి అధికారులు జడ్జీలు ఏం చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ కింద మైక్స్ కూడా పెట్టేసి రికార్డ్ చేసి ఎవరితో మాట్లాడుతున్న కూడా బ్లాక్మెయిల్ చేశారని కూడా గతంలో కూడా ఒక బాధాకరంగా చెప్పినటువంటి విషయం కూడా ఉంది. కాబట్టి సిఐడి అధికారులు ఏ విధంగా దిగజారారో, మరి ఈరోజు బాబు గారిని ఇబ్బంది పెట్టడానికి ఏ విధమైనటువంటి ప్రలోభాలకు గురి చేశారో, ఏ విధమైనటువంటి బ్లాక్మెయిల్ చేశారో, ప్రజల్ని ఎట్లా తప్పుదోవ పరిచిస్తున్నారో, ఇవన్నీ కూడా మనం చర్చించాల్సినటువంటి విషయం. ఇవన్నీ కూడా తర్వాత ప్రధానంగా రిమాండ్ రిపోర్ట్ రిటర్న్ చేసే దాంట్లో మీకు ఒక ఇష్యూ అండి, గవర్నర్ యొక్క పర్మిషన్ కావాలి. ఒక పబ్లిక్ సర్వెంట్ అంటే చీఫ్ మినిస్టర్గా ఆయన ఫంక్షన్ డిశ్చార్జ్ చేసే సందర్భంలో ఆయన ఒక పబ్లిక్ సర్వెంట్కి వ్యవహరించారు కనుక ఆయనకు సంబంధించి ఏదైనా ప్రాసిక్యూట్ చేయాలన్నా ఎంక్వైరీ చేయాలన్నా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయక ముందే వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి. అవి ఎక్కడ తీసుకోవాలా? 2021 కూడా సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. దానికి సంబంధించి ఆ అభ్యంతరం వ్యక్తం చేసినప్పుడు కింద కోర్టులో ఒక ఇష్యూ మెన్షన్ చేశారు, ఏమంటే సిఐడి ఏసీబీ. సిఐడిలో ఒక ఏసీబీ వింగ్ ఉంది, ఏసీబీ అనేది సపరేటు ఇంకొక వింగ్ ఉంది ఏసీబీ. కాబట్టి ఏసీబీ పరిధిలో ఉండే కేసులకి ఇది వచ్చిచ్చిద్ది సిఐడి ఏసీబీ ఉండడానికి వచ్చిచ్చుదో అంటే అది ఎంత ఆశ్చర్యపదంగా ఉందో. సామాన్య మానవుడు కూడా ఒక లీగల్గా జూనియర్ లాయర్ కూడా అర్థం చేసుకునేటువంటి పరిస్థితి. ఇవన్నీ పరిశీలించకుండా మేము ఒకటే కోరుతున్నాం, సరే బాబు గారి మీద కేసు పెట్టారు, దానికి సంబంధించి రిమాండ్ చేశారు, మేము కోర్టు పరిధిలో ఫైట్ చేస్తాం, అట్లాగే మంచి టీము లీగల్ టీం బాగా ఫైట్ చేస్తుంది. అయితే లైఫ్ థ్రెటనింగ్ సంబంధించి మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ కూడా ఒక భయాదనాలకు గురి అవుతున్నారు కనుక అదైనా పట్టించుకొని అదైనా పరిశీలించి బాబు గారిని సేఫ్ చేసుకోవాల్సినటువంటి మన అందరి బాధ్యత ఉన్నదని కూడా భావించాల్సింది. ఇంతమందిని ఎలుగులో పెట్టి ఆయన చీకట్లో ఉన్నాడు అంటే ఎంత బాధాకరమైన విషయం అని కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. తదుపరి లీగల్ ఇష్యూస్ మళ్ళీ వస్తాను. లక్ష్మణ్ గారు, నల్లపాటిరావు గారు ఒక మాట అన్నారు ఇప్పుడే, లక్ష్మణ్ గారు ఎంతోమందిని వెలుగులో పెట్టి ఇప్పుడు ఆయన చీకట్లో ఉన్నారని చెప్పని, చీకట్లో ఉన్నా కూడా ఆయన ప్రకాశిస్తూనే ఉండేటువంటి ఒక పరిస్థితి చూస్తున్నాము. ఎక్కడ కూడా ఏ సందర్భంలో కూడా ఆయన ఏమీ మనోధైర్యాన్ని కోల్పోలేదు. జరిగే పరిణామాలు ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేశారు ఆయన. ఈ ఇంత అసాధారణమైనటువంటి ఒక పరిపాలన జరుగుతున్న క్రమంలో ఏం జరుగుతుంది ఏందనేది, బట్ దేశవ్యాప్తంగా కానీ రాష్ట్రవ్యాప్తంగా కానీ వెల్లువెత్తుతున్న మద్దతు రాము గారు. విజయ్ గారు, మీకు మీ యాజమాన్యానికి, టెక్నీషియన్స్కి, ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకి, వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ముందుగా